తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఇంకా ఉందని గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. 5 నెలల్లోనే తెలంగాణ మరలపడిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పాలనపై దక్షత లేక రాష్టంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని కేసీఆర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గోదావరి నీళ్లు తరలించేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోందని, వాటాలు తేలకుండా నీళ్లు ఎలా తరలిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో బారాసా సభ్యులను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతారని కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది, మేము గెలిస్తేనే లెక్క, లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మరలబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తాటిలో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తుండ్రు, దిక్కు నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా, అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే 1,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాస్కి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయా, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డం. ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజూరాబాద్ గడ్డ అన్నాడు, పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజూరాబాద్ గడ్డ 2001లోనే. దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది, మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఒకటే మాట చెప్తాను మీకు నేను. ఇంత జల్ది 4-5 నెలలోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. 2, 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు, 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది, ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది. నాకు 2 విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట, 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? నడిచిన తోవే కదా, మీరు కొత్తగా గడపార్లు పడి తవ్వేది లేదు, బాయిలు తవ్వేది లేదు, పుడికలు తీసేది లేదు. నడిచింది, నడిచినట్టు నడిపితే అయిపోయింది కదా, కొత్తలేదు కదా, కోతాడు కదా, కోతలు పడుతున్నాయి కదా. మంచినీళ్ళు ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు. మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇంత మాయలేమే, ఇంత తొందరలే, ఇంత ట్రాక్ పెట్ట తప్పది ఏం కారణం అంటే, ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తా ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు. మళ్ళా బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందరు తీసుకొని పోవాలి.